ఏపీ వ్యాప్తంగా రేషన్ డీలర్లు బంద్కు పిలుపునిచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇక మనతో మాట్లాడడానికి ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ మాధవరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మాధవరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. రేపటి నుండి రేషన్ డీలర్ల బంద్కు పిలుపునిచ్చారు. యాక్చువల్లీ మీ డిమాండ్స్ ఏంటండి? రేపు ఒక్కరోజు మేము బంద్ పిలిపించాం మేడం. మా డిమాండ్స్ ఏంటంటే, రేషన్ షాప్ డీలర్ రాష్ట్రంలో 29,000 మంది ఉన్నామమ్మా. 1,40,00,000 గతంలో మేము కార్లు పంపిణీ చేసేవాళ్ళం. మా డీలర్లని ఫ్రంట్ వారియర్స్, కరోనా ఫ్రంట్ వారియర్స్ గా గుర్తించమని అనేక విన్నపాలు చేసాం. లాస్ట్ జనవరి నుంచి, 2020 జనవరి నుంచి కూడా మేము అడుగుతున్నాం, మార్చి నుంచి. కానీ ఇంతవరకు మా సమస్యని పరిష్కరించడంలో ప్రభుత్వం ఎటువంటి సానుకూలత వ్యక్తం చేయలేదండి. మా డిమాండ్ ఏంటంటే, మెయిన్ రేషన్ డీలర్లందరినీ కూడా కరోనా ఫ్రంట్ వారియర్స్ గా గుర్తించాలి. అందరికీ తక్షణమే వయసుతో సంబంధం లేకుండా అందరు డీలర్లకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. మా కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. తర్వాత వచ్చేటప్పటికి ఈ యొక్క ఫ్రంట్ వారియర్స్కి ఏ విధంగా అయితే ఈ కరోనా వ్యాధి చూపు చనిపోతే 50,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారో ఆ సౌకర్యం కూడా మా రేషన్ షాప్ డీలర్లకు కల్పించాలని ఒక డిమాండ్. తర్వాత ప్రభుత్వం వారి యొక్క ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఇంటింటికి రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. ఈ ప్రవేశపెట్టడం వల్ల ఇప్పటి వరకు డీలర్లో జీవనోపాధిగా ఉన్నటువంటి రేషన్ షాప్ లో ఓన్లీ కమిషన్ వరకే మేము పరిమితం అవ్వాల్సి వచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం ప్రకారం కానీ లేదా పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం కానీ డీలర్లందరూ పీడిఎస్ సరుకులతో పాటుగా 10 రేషన్ షాప్ లో కార్డుదారులకు కావాల్సినటువంటి నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకునే సౌలభ్యం ఉండేది మాకు. దానివల్ల 10 డీలర్కి కూడా 5 నుంచి 10-15,000 రూపాయలు అదనపు ఆదాయం చేకూరేది మాకు. ఈ యొక్క డోర్ స్టెప్ విధానం వల్ల కార్డుదారుడు రేషన్ షాప్ కు వచ్చే అవకాశం లేదు. కనుక ఆ రేషన్ డీలర్లందరూ నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుండా వచ్చే ఆదాయాన్ని కోల్పోయారు. వాళ్ళ మేమేం చెబుతున్నామంటే, ప్రభుత్వానికి ఆదాయం కోల్పోయాము, మీరిచ్చే కమిషన్ షాపు నిర్వహణ ఖర్చులు సరిపోతుంది తప్పితే మా డీలర్ల కుటుంబాలను పోషించుకోవడానికి చాలటం లేదు. కనుక కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతన చట్టాన్ని ఉపయోగించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో 18,500 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 24,500 రూపాయలు మాకు గౌరవ వేతనం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామమ్మా. అంతేకాకుండా ఈ యొక్క వ్యవస్థ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ ఖాళీ గోతాలన్నీ కూడా రేషన్ షాపులకే డీలర్కి హక్కు కల్పించారమ్మా. వాటిని అమ్ముకుని కొంత ఆదాయాన్ని మేము పొందేవాళ్ళం. ఇటీవల జియో నెంబర్ 10 అని ఒకటి రిలీజ్ చేశారు. దానిలో ఏం చేశారంటే, ఖాళీ గోతాలు కూడా ప్రభుత్వానికే చెందుతాయి, వాళ్ళు ఏలా వేసి అమ్ముకుని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దమ్మేసుకుంటామని చెప్పి ఒక జియో ఇచ్చారమ్మా. మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాన్ని అమలు చేయకపోతే మేమంతా ఎదురు తిరిగిన తర్వాత ప్రస్తుతాన్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు కొత్తగా నిన్న 6వ తారీఖున ఒక సర్క్యులర్ ఇచ్చారు, ఖాళీ గోతాలన్నీ ఎమ్మెల్యేస్ పాయింట్కి అప్పచెప్పాలంట. ఆ గోతానికి 16 రూపాయలు లెక్కన డబ్బులు మాకు చెల్లిస్తారంట. అంటే ఓపెన్ మార్కెట్లో 30 రూపాయలు గోతా ఉంటే గవర్నమెంట్ వాడు 16 రూపాయలు మా చేతిలో పెడతామంటే అది న్యాయబద్ధంగా లేదు. ప్రభుత్వ అవసరం కోసం అడుగుతున్నారు కాబట్టి కనీసం 25 రూపాయలు అన్న ధర నిర్ణయించాలనేది మా డిమాండ్. ఇంకోటి ఏంటంటే, ఈ కరోనా అప్పుడు మే నెల జూన్ నెలలో కూడా ఈ బియ్యం అనేది ఫ్రీ పంపిణీ, ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉంది. కనుక డీలర్లు ఎవరికి కూడా కమిషన్ చేతికి రాదు. ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత మా డబ్బులు అందుతాయి. ఇప్పుడు మాకు తక్షణ ఆదాయం వనరు ఏంటి అంటే, ఖాళీ గోతాలు అమ్ముకుంటే వచ్చే ఆదాయం మాకు తక్షణ ఆదాయం. ఆ ఆదాయంతోనే మేము షాప్ అద్దె కట్టుకున్నా, కరెంటు బిల్లులు కట్టుకున్నా, దిగుమతి కూర్చు చెల్లించుకుని అదే ఆధారంగా ఉంది మాకు. కనుక ఈ యొక్క ప్రభుత్వం 16 రూపాయలు ఎక్కడ గోతాను ఇస్తున్న దాన్ని ఉపసంహరించుకుని 25 రూపాయలు ఎక్కడ గోతాం చెల్లించాలని, ఆ డబ్బులు కూడా తక్షణం ఎప్పటికప్పుడు ఇవ్వాలని, ఈ యొక్క తీసుకునే విధానం ఈ యొక్క ఫ్రీ రైస్ అయ్యేదాకా 2 నెలలు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అనేది వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టినప్పుడు డీలర్లందరూ ఆందోళన చెందుతున్నారని ఒక ఆలోచన వచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా గౌరవ మంత్రివర్యులు శ్రీ కొడాల నాని గారు, డీలర్లు మేము తీసేయట్లేదు, డీలర్ అనేవాళ్ళు స్టాకిస్ట్ గా ఉంటారు, రేషన్ షాపే స్టాక్ పాయింట్ గా ఉంటుందని చెప్పి
వారు చెప్పడం జరిగింది. దాని ఆధారంగా వారు చెప్పిన దాని ప్రకారం డీలర్లను స్టాకిస్ట్ గాను రేషన్ షాప్ ను స్టాక్ పాయింట్ గా గుర్తిస్తూ తక్షణం ఆదేశాలు ఏమని చెప్పి మేము గత సంవత్సరం కాలంగా అడుగుతున్నా గానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి యొక్క ఉత్తర్వులు కూడా వెలువడలేదు. దీంతో పాటుగా రేషన్ డీలర్లకు అందరికీ కూడా 2019 మార్చి 8వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఏంటి, దిగుమతి కూలీ అనేది ప్రభుత్వమే భరించుద్ది, రేషన్ డీలర్లు కట్టవసరం లేదని. 2 సంవత్సరాలు దాటినా కానీ ఇంతవరకు అది అమలు జరగల. దాంతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యం, హెల్త్ కార్డులు కూడా ఇవ్వమని చెప్పి కూడా ఉత్తర్వులు ఉన్నాయి, వాటిని కూడా అమలు చేయాల. మేము ఒకటే, ముఖ్యమంత్రి గారు ఏ పథకం ప్రారంభించినా దాన్ని విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. అసలు రేషన్ షాపులు అనేది ఒక అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇచ్చారు. 1982-83 ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్డుదారులందరికీ కూడా, డీలర్లందరినీ కూడా ఒక 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టి రోస్టర్ విధానం, రిజర్వేషన్ పాటించి రిటర్న్ టెస్ట్ ద్వారా ఒక డివిజన్ స్థాయి అధికారి మమ్మల్ని డీలర్ గా నియమించడమే కాకుండా అప్పటి వరకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో కార్డు నమోదై ఉంటే ఆ కార్డు కూడా వెనక్కి తీసుకొస్తేనే మాకు రేషన్ షాపులు ఇచ్చారు. ఇక మీరు భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగం ఆశించకూడదు అని దాన్ని సిద్ధమయ్యే మేము వచ్చాం. ఈ రోజు మా ఆదాయాలన్నీ కట్ చేసి ఇవాళ ఈ విధంగా చేయటం మాకు పొమ్మనకుండా పొగబెట్టేటట్టుగా ఉందో తప్పితే మాకు సరైనటువంటి ఉత్తర్వులు ఇవ్వండి. మా కుటుంబ పోషణ సరైనటువంటి ఆదాయం కల్పించమని మేము అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము పూర్తిగా సహకరిస్తాం. ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా అదే విధానం అవలంబిస్తాం. మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని అందరికీ అన్ని విధాలు మంచి చేశారు. దయచేసి మా రేషన్ డీలర్లు 29,000 కుటుంబాలు ఉన్నాయి, వారిలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు, మైనార్టీలు, వికలాంగులు అందరూ ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మా కుటుంబాలకు కూడా న్యాయం చేసే విధంగా వాలంటీర్లకు ఏ విధంగా అయితే గౌరవ వేతనం ఇస్తున్నారో అదే విధంగా మాకు తక్షణం ఇవ్వాలని కల్పించాలని, గోతాలు అనేది డీలర్లకే చెందే విధంగా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుకుంటా ఉన్నాం. మాధవరావు గారు, వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ కార్యక్రమం చేపట్టింది, దీని వల్ల లాభమా నష్టమా? ప్రభుత్వం యొక్క వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు, వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు ఆ ప్రభుత్వాలు నిర్వహించుకోవటం వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఇష్టండి. మా వృత్తికి భంగం లేకుండా మేము పర్సనల్ గా చెప్పాలంటే ఈ యొక్క ఇంటింటి కార్యక్రమం మేము ఒక కార్డుకు ఒక 30 రూపాయలు కనుక మాకు ఇచ్చేటటువంటి అదనంగా కమిషన్ కాకుండా ప్రతి ఇంటికి కూడా రేషన్ డోర్ డెలివరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి నెల 5 నుంచి 10వ తారీఖు లోపు రాష్ట్రం మొత్తం కూడా పంపిణీ పూర్తి చేసే సమర్థత రేషన్ డీలర్లకు ఉంది. ఎందుకంటే గతంలో 5వ తారీఖు కల్లా పంపిణీ పూర్తి చేశాం, 90% కూడా. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ దేశంలోనే 12 అవార్డులు సాధించిన ఘనత కూడా రేషన్ షాప్ డీలర్లు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం ఒక ఆశయం ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం పోయేటప్పుడు వారు చేస్తున్నారు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశయం ఏంటంటే ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా సరుకులు అందిస్తామన్నారు. కానీ వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తున్నారు, పట్టణ ప్రాంతాల్లో కానీ అది ఎక్కడ ఆచరణ సాధ్యం పూర్తిగా అయినట్టుగా ఎక్కడ కనపడతలా. ఎక్కడన్నా వాహనదారులు కనుక సెలవు పెడతాం కానీ లేకపోతే పంపిణీ త్వరగా పూర్తి కాకపోతే విఆర్ఓ లాగిన్ ఇచ్చి డీలర్ చేత పంపిణీ చేపిస్తున్నారు. మా డీలర్ లాగిన్ పంపిణీకి పనికిరాదని డీలర్ లాగిన్ తొలగించినటువంటి వ్యక్తులు ఇవాళ అదే డీలర్ విఆర్ఓ లాగిన్ లో మేము అద్దెమైకులాగా దాంట్లో కూర్చొని పంపమని చెప్పి మండల స్థాయి అధికారి డీలర్లు బెదిరించడం సామంజస్యం కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వ ఆశయం ఏంటి, ఇంటింటికి పంపిస్తామంటే కింద స్థాయి అధికారులు పంపిణీ త్వరగా పూర్తి చేసుకునే దాంట్లో భాగంగా విఆర్ఓ లాగిన్ ఇచ్చి రేషన్ షాపులో పంపిణీ చేయటం, డీలర్లు బెదిరించడం అనేది కరెక్ట్ కాదు కదా. అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయానికి విరుద్ధమే కదా. అటువంటి విధంగా ఇది చేయటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క డోర్ డెలివరీ విధానంలో సొంత ఇంటెలిజెన్స్ ను ప్రవేశపెట్టుకుని జాగ్రత్తగా ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఒక రకంగా ఆలోచన చేసుకుని దాంట్లో పథకాల్లో మార్పులు చేసుకుంటే విజయవంతం అవుద్ది, దానికి మా సహకారం కావాలన్నా పూర్తిగా ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మా సమస్యల తీవ్రత ప్రభుత్వం దృష్టికి వెళ్ళటానికి వేరే మార్గం లేదు కాబట్టి రేపు 10వ తారీఖు ఒక్కరోజు మేమందరం కూడా విధులు బహిష్కరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ డీలర్ల బాధలు అనేది తెలియజేయడానికి మేము ఒక నిర్ణయం తీసుకుని
ఈ యొక్క కార్యాచరణ తీసుకుందామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ మాధవరావు గారు.